నమస్తే అండి అందరికీ. ఇది మేము టొరంటోలో ఉంటాం, కెనడా అన్నమాట. అయితే మేము నిద్ర ఒకరోజు సెప్టెంబర్ 9 నిద్ర లెగిసేటప్పటికి న్యూస్ మన చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారని. సో ఆ రోజు మొదలైంది. ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బ్లాక్ డే. యాక్చువల్గా ఆ రోజు మేము పడ్డ బాధ, మాకు మా ఓన్ కష్టాలు వచ్చినా సరే మేమేనాడు అంత బాధపడలేదు. సో ఆ బాధని మేము రోజు ఇంట్లోనే అనుభవిస్తూ లేదు, మనం బయటకెళ్ళి ఈ బాధని చూపించాలి, మన బాబు గారిని బయటికి తెచ్చుకోవాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. చూసారా అండి, మన ఆంధ్ర రాష్ట్రంలో మేము చూస్తున్నాము ఎంతమంది పోలీసులు మా ప్రశాంతంగా ర్యాలీ చేసుకుంటుంటే వాళ్ళని ఎంత ఇబ్బందులు పడుతున్నారో. ఇక్కడ ఆంటారియో గవర్నమెంట్ మాకెంత సపోర్ట్ చేస్తుందో, నగరం నడిబొడ్డులో ఈ ప్లేస్ మాకు పర్మిషన్ ఇచ్చి మీరు చేసుకోండి ప్రొటెస్ట్ అని చెప్పి మాకు ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆంటారియో గవర్నమెంట్. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు మేము ఈ ఉద్యమాన్ని సాగిస్తూనే ఉంటాము. ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ఇండిపెండెన్స్ డే అవుతుంది. మేము అది సెలబ్రేట్ చేసుకోవడానికి మేము వెనకడుగు వేసేదే లేదు. ఆయన్ని చీఫ్ మినిస్టర్ పీఠం మీద కూర్చోబెట్టే వరకు మా ఉద్యమం సాగుతుంది. మేము ఆయనకి తోడుగా ఉంటాము. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. తెలంగాణ సోదరులు సోదరి మనలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా వచ్చి ఎంత కోఆపరేట్ చేస్తున్నారంటే, ఎందుకంటే ఆయనకి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు. మీరు ఇప్పుడు చూడొచ్చు ఎంతమంది వచ్చారో. ఒక గంటలో మాకు 500 మంది ఒక గ్రూప్లో యాడ్ అయిపోయారండి. మేము గ్రూప్ క్రియేట్ చేస్తే దట్ ఈజ్ వాళ్ళందరి గుండె బాధ నాకు అర్థమైంది. వాళ్ళంతా ఫాస్ట్గా యాడ్ అవుతుంటే దట్ ఈజ్ వాట్ చంద్రబాబు నాయుడు గారి పవర్ అన్నమాట. జై చంద్రబాబు. ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ అవినీతి బయటపడుతుంది, కానీ బాబు గారు అరెస్ట్ అయితే ఆయన చేసిన డెవలప్మెంట్ బయటపడింది. ఈవెన్ నాకు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది విన్నాను, కానీ ఏనాడు కూడా నేను నాకు ఇంత మేలు జరిగింది జనాలకి అని తెలీదు. హ్యాట్స్ ఆఫ్ సార్. చాలామంది అవినీతి కేసుల్లో బయట అరెస్ట్ అయితే బయటకు వచ్చి వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అందరూ మేలు చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చి ఆయన మేలు జరిగింది, మాకెంత మేలు జరిగింది అని బయటపడి చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ 100,000,000,000 స్కాములు చేసి అధికారులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ కోర్టుల్లో కేసులు ఎదుర్కోలేక 100,000,000,000 అబద్ధాలు చెప్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అదే చంద్రబాబు గారి విషయంలో అదే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బయటకు వచ్చి తప్పు జరగలేదు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి మీడియా ముందు వెల్లడించారు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ జెంటెక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరూ వచ్చి కూడా తప్పు జరగలేదు అని చెప్పారు. ఆయన ఈ రోజున మైక్రోసాఫ్ట్ పెట్టబట్టి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈవెన్ ఆ రోజు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయిందో, ఎంతమంది ఇక్కడికి వచ్చి బతుకుతున్నామో అందరికీ తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఆయన నిజాయితీకి నిదర్శనము. మీరు ఎవరెస్ట్ శిఖరం సార్, అంతే మీరు అంతే.